వ్యవసాయం అంటే దండక కాదు పండగ. రాష్ట్ర హార్టికల్చర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ నీరజ ప్రభాకర్. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా మెగా ప్లాంటేషన్లో రాష్ట హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నీరజ ప్రభాకర్, ఆర్జీ3 జీఎం వెంకటేశ్వరరావు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాలో 45,000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటి సాగు చేయాలని సంకల్పించారని, ఇప్పటి వరకు జిల్లాలో 7,000 ఎకరాలలో సాగు అవుతుందని తెలిపారు. అదేవిధంగా రామగిరి హార్టికల్చర్ ఉద్యానవనంలో 1 హెక్టార్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. 144 ఎకరాల భూమి చుట్టూ బయోఫెన్సింగ్ లో భాగంగా వెదురు, ఆయిల్ ఫామ్, మామిడితో పాటు ఇతర మొక్కలు నాటి సంరక్షించడం జరిగిందని తెలిపారు. నోడల్ ట్రైనింగ్ సెంటర్ కింద రైతులకు శిక్షణ ఇచ్చేందుకు రైతులకు విద్యార్థులకు శిక్షణ నిమిత్తం ఇవి చాలా ఉపయోగపడతాయని వారు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జోన్ కేవీకే డైరెక్టర్ జేవీ ప్రసాద్, డిఈ కిరణ్ కుమార్, కేవీకే ప్రిన్సిపల్ ఏ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ ప్రభావతి, వంశీకృష్ణ, వెంకన్న, శ్రవంతి మరియు సర్పంచ్ ప్రజాప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచం కేవీకే కొత్త యుగం స్టార్ట్ అయిపోయింది. 100% రిక్రూట్మెంట్ జరిగింది సార్. సపోర్ట్ ఫ్రమ్ ది కైండ్ సపోర్ట్ ఫ్రమ్ ది అవర్ ఆనరేబుల్ వైస్ ఛాన్సలర్ మేడం. మీరు అన్నట్టు సార్ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా మేము ఇప్పుడు పనిచేస్తాం, అలాంటి యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాము. అదేవిధంగా కొన్ని డెమో యూనిట్స్ కూడా ఏర్పాటు చేసుకొని కూడా మీరు అన్నట్టు కన్వర్జెన్సీ ద్వారా, ఇట్స్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ సార్ కన్వర్జెన్సీ తోటి ఇప్పుడు సింగరేణితో, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వరకు అంటే ఒక టెక్నికల్గా ఒక ఇష్టంగా చేసినట్టయితే వ్యవసాయంలో ఈ చాలా జాబ్స్ అవసరం. చాలామంది యువత పల్లెటూరు నుంచి ఎక్కడికో పోయి ఏదో చేద్దామని చిన్న చిన్న ఉద్యోగాలు చేయడానికి కానీ ఇష్టపడుతున్నారు, కానీ తనకుండా 5-10 ఎకరాల్లో వ్యవసాయం చేయడానికి ముందు రావట్లేదు. అది కరెక్ట్ కాదు. చాలా చాలా మనం వ్యవసాయం మీద చాలా క్రియేట్ చేయొచ్చు. మీరంతా కూడా మంచి ప్యాషన్తో ఈ ఉన్న వసతుల్ని అభివృద్ధి చేసుకుంటూ వీళ్ళ యొక్క సహకారం తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఇండివిజువల్గా చాలా చక్కటి గ్రోత్ మీరు సాధించి చక్కని వాతావరణంలో మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందు జరగాలని, దానికి కావాల్సిన సహాయ సహకారాలు డెఫినెట్గా సింగరేణి ఎప్పుడు ముందుంటుంది అందించడంలో ఉంటుందని మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ కేవీకే ద్వారా చాలా జరగాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది ఐసీఆర్ టోటల్గా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ద్వారా ఫండ్ అవుతున్న ఒక సంస్థ. యూనివర్సిటీ ఒక కోఆర్డినేషన్, టెక్నికల్ సపోర్ట్, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అంతా యూనివర్సిటీ ఇస్తూ ఉంటుంది, కానీ ఫండింగ్ మాత్రం టోటల్గా ఐసీఆర్ ద్వారానే అటారీ ద్వారా రూట్ అయ్యి వీళ్ళకు ఫండ్ అందుతూ ఉంటుంది. అందుకని మాకు ఎక్స్పెక్టేషన్స్ ప్రతి కేవీకే నుంచి ఉన్నట్లే ఈ కేవీకే నుంచి కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు కొంచెం 8-12 ఏళ్ళు అయినా కూడా కొంత అభివృద్ధి కొంచెం ఒక స్థాయిలో జరుగుతూ వచ్చింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో స్టాఫ్ రిక్రూట్ అయ్యారు మేడం. థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ రిక్రూటింగ్ ఆల్ ద స్టాఫ్, విచ్ ఈస్ వెరీ ఎసెన్షియల్. ఆన్ స్టాఫ్ లేకుండా ఒక కేవీకేని రన్ చేయడం చాలా కష్టం. 15 మంది దగ్గర అందరూ ఆల్మోస్ట్ 99% స్టాఫ్ అందరూ ఉన్నారు కాబట్టి మీ మీద ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతాయి శ్రీనివాస్. అదే సేమ్ కమన్సరేట్గా మేము ఫండ్ కూడా మీకు మీ యాక్షన్ ప్లాన్ బట్టి, మీ రివైజ్ యాక్షన్ ప్లాన్ పంపిస్తే మీ ఫండ్ కూడా దాన్ని బట్టి మేము పెంచుతాము. ఇంకా కొంచెం స్కీమ్స్ ఏమైనా వచ్చినప్పుడు కూడా మేము తప్పకుండా, అలాగే యూనివర్సిటీ నుంచి కూడా మేము హార్టికల్చర్ విషయంలో చాలా టెక్నాలజికల్ బ్యాక్ స్టాఫింగ్ సపోర్ట్ మేము కోరుకుంటాం మేడం. ఎందుకంటే మాకు 16 కేవీకేల్లో మీదొక్కటే హార్టికల్చర్ కేవీకే కాబట్టి, సో మీరు మిగిలిన కేవీకేలకు కూడా ఈ టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వాలి. అది మీ నుంచి మా ఒక ఎక్స్పెక్టేషన్. అలాగే ఉన్న ఏకైక కేవీకేని మీరు ఒక మోడల్ కేవీకేగా డెవలప్ చేయడంలో మీ కోఆర్డినేషన్గా మీరు యూనివర్సిటీ కూడా టోటల్ సపోర్ట్ ఇచ్చి, దీంట్లో మన టోటల్ హార్టికల్చర్ ఇంటర్వెన్షన్స్ యాక్టివిటీస్ టెక్నాలజీస్ అన్నీ కూడా షోకేస్ చేసేలాగా, ఇప్పుడు ఎవరైనా హార్టికల్చర్లో ఏదైనా చూపించాలంటే మీ దగ్గర తీసుకొచ్చే స్థాయికి ఈ కేవీకే నెమ్మదిగా ఎదగాలని కోరుకుంటున్నాము. సో కేవీకే ఇప్పుడు మన హార్టికల్చర్ విశ్వవిద్యాలయం కింద ఒక సింగిల్ కేవీకేనే ఉంది. సో ఇంతకుముందు కూడా మనం డైరెక్టర్ గారికి అంటే విన్నవించడం జరిగింది. సో ఇది విత్ మోర్ కేవీకేస్ మన ఉద్యాన పంటల మీద ఇంకా అంటే ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది మరింత ఎక్కువ మంది రైతులకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని. సో ఎట్ దిస్ ప్లాట్ఫామ్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ సార్, సో సీ ద పాసిబిలిటీ ఆఫ్ సో మోర్ కేవీకేస్ టు బి అలాటెడ్ టు అవర్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ స్టేట్.
దెన్ కమింగ్ టు ద అవర్ కేవీకే యూనిట్ ప్రీవియస్లీ నేను ఇక్కడ వైస్ ఛాన్సలర్గా జాయిన్ కాగానే నా మొదటి సందర్శన కేవీకేనే కావడం జరిగింది. ఇక్కడికే వచ్చాము అప్పుడు కొన్ని అబ్జర్వేషన్స్ చేయడము, సో ఒక్కొక్కటి దాన్ని మనము అంటే సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అందులో భాగంగానే యొక్క కేవీకే నాన్ టీచింగ్ స్టాఫ్ అయితే ఏంటి మరి సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్లు అంటే టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్ 100% ప్లేస్మెంట్ అయి ఉంది కేవీకేలో. సో వీరి యొక్క ఈ యొక్క ఎంటైర్ టీమ్ తోటి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు దీన్ని ఇంకా మరింత ముందుకు ప్రగతి పదంలో తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ దగ్గర దగ్గర 140 ఎకరాల చిల్లరటువంటి ల్యాండ్ని మనము ఉపయోగంలోకి తీసుకోవడానికి భాగంగానే మనం ఇంతకుముందు పల్లె ప్రకృతి వనం కింద కొంత ల్యాండ్ ఇచ్చి ఆ విధంగా కూడా ప్లాంటేషన్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈరోజు ఈ యొక్క మెగా హరితహారం ప్రాజెక్ట్ అంటే విచ్ వాజ్ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ హండ్రబుల్ సీఎం గారు. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ యాజ్ వెల్ యాజ్ టు ప్రొటెక్ట్ అవర్ ల్యాండ్ ఈ యొక్క బ్యాంబూ ప్లాంటేషన్ని బార్డర్ ప్లాంటేషన్గా ఈరోజు టేకప్ చేయడము, దీని వెనకాల కృషి మా యొక్క డి గారిది పేరుని ఫస్ట్ ఎందుకు మెన్షన్ చేయాలంటే దేర్ ఈజ్ ఎవ్రీ స్టేట్లో కూడా ఆయన యొక్క ఇనిషియేషన్ ఉంది చాలా. ఈస్ టు కమ్ విత్ ద ప్రపోజల్, మేడం ఇది చేయాలనుకుంటున్నాం ఇది చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి డి డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఇప్పుడు ఇనిషియేషన్ తీసుకొని మ్యాక్సిమం పాసిబిలిటీ అంటే మనము ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఆల్ ఫార్మర్స్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ పాలిటెక్నిక్, ఎందుకంటే హీజ్ డాక్టర్ కిరణ్ ఈజ్ నాట్ ఓన్లీ డి డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఈజ్ ఆల్సో డీన్ ఆఫ్ హార్టికల్చర్ అంటే కనెక్టెడ్ టు ద ఎడ్యుకేషన్ అనమాట, స్టూడెంట్స్తో కూడా ఉంటుంది. సో ఈ రెండు విషయాల్లో కూడా ఆయన యొక్క ప్రతి దాంట్లో కూడా అంటే ఇనిషియేషన్ చేసుకుంటూ చాలా యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఎడ్యుకేషన్లోను ఈ యొక్క ఎక్స్టెన్షన్లో. సో ఇందులో భాగంగానే ఇప్పుడు ఈరోజు ఇక్కడ మనం ఈ ప్లాంటేషన్ మెగా హరితహారం చేసుకుంటున్నాము. అందులో భాగంగానే మనము అదేవిధంగా ఈ యొక్క డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ గారి సహకారంతో డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఈరోజు ఆయిల్ పామ్ ప్లాంటేషన్